Namaste. I'm Dhruvina. Welcome to our TMC channel. Oh my God! Inni battalu utagali. Inni ginnelu tomali. Question paper submit cheyali. Corrections pending undi poyayi. Inta homework rep school lo teacher ki chupinchali. Manager ki project ivala night loga submit cheseyali. ఆడిట్ కి రేపు వచ్చేస్తున్నారు. వీటన్నిటికి మనం ఫీల్ అయ్యేది స్ట్రెస్ కదండి. స్ట్రెస్ 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 కి గురవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వెంటనే హాస్పిటల్ కి పరుగులు తీస్తాం. వాళ్ళు ఏవో ఇన్ని టెస్టులు చెప్తారు, వెళ్తాం. ఆ బిల్ చూడగానే మళ్ళీ స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. ఈ మూడు పనులు చేస్తే మీరు స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు. ఎలా అంటారా? ఫస్ట్ వన్, ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి. సెకండ్ వన్, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. థర్డ్ వన్, ఎక్కడి మాటలు అక్కడే వదిలేయాలి. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది, చాలా గిన్నెలు ఉండిపోయాయి, బట్టలు ఉండిపోయాయి, ఆఫీస్ వర్క్ ఉండిపోయింది, హోంవర్క్ ఉండిపోయింది అని చెప్పుకున్నాం. ఏదైనా ఒక వర్క్ ఉంది అంటే దానికి సర్టెన్ టైం అలాట్మెంట్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే లాస్ట్ మినిట్ వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఎట్ లాస్ట్ మూమెంట్, ఇంకా వెరీ లాస్ట్ అన్నప్పుడు ఆ వర్క్ ని చేయడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు మనం స్ట్రెస్ కి గురవుతాం. అలా కాకుండా వెరీ ఫస్ట్ మినిట్ నుండి దానిపైన దృష్టి పెడితే ఖచ్చితంగా మనం ఆ వర్క్ ని ఇన్ టైం పూర్తి చేస్తాము. దాని వల్ల ఎటువంటి స్ట్రెస్ ఉండదు. ఇఫ్ యు హావ్ అ ప్రాబ్లమ్ అండ్ ఇఫ్ యు హావ్ అ సొల్యూషన్ ఫర్ దాట్, వై వరీస్? ఇఫ్ యు హావ్ అ ప్రాబ్లమ్ అండ్ యు కాంట్ ఫైండ్ అ సొల్యూషన్ దెన్ వై వరీస్? యాజ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, వై వీ హావ్ టు వరీ? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, సొల్యూషన్ వెతకడానికి ప్రయత్నించాలి. కానీ మన గ్రంథాల్లో తెలియజేయబడింది ఏంటి అంటే, మీకు ఎటువంటి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, అదంతా దైవం తరపు నుండే వస్తుంది. సో ఇఫ్ యు హావ్ ఎ ప్రాబ్లమ్, జస్ట్ ప్రే టు గాడ్ అండ్ హీ విల్ సాల్వ్ ఇట్. సో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కి మీరు స్ట్రెస్ తీసుకోవడం వల్ల మీ హెల్త్ పాడవుతుంది తప్పితే మీరు దాని నుంచి ఏమీ సాధించలేరు. సో ప్లీజ్ ఫాలో ద స్క్రిప్చర్స్ అండ్ లీడ్ అ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అ పీస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.